హాయ్ డియర్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. ప్రతి గురువారం మరియు ఆదివారం ఒక్కొక్క మొక్కతో మీ ముందుకు రావటం చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు కూడా ఒక కొత్త మొక్కతో మీ ముందుకు వచ్చేసా. అది వెర్బినేసీ కుటుంబానికి చెందిన లాంటానా కెమెరా. మీరు ఇప్పుడు చూస్తున్న మొక్క వెర్బినేసీ కుటుంబానికి చెందిన లాంటానా కెమెరా అనే మొక్క. ఇది ముఖ్యంగా వెస్ట్ సైడ్ ఇండియన్ లాంటానా అని, రెడ్ సేజ్ అని, అలాగే ష్రబ్ వెర్బెనా అని కూడా ఇంగ్లీష్లో పిలుస్తారు. దీన్నే హిందీలో అయితే క్యాట్రంగా అని, అలాగే నందన చేడి అని కూడా పిలవటం మనకు తెలిసిందే. కన్నడలో అరిపు రస్గిడ అని పిలుస్తారు. మలయాళంలో కొంగిని కొంకిని అని కూడా పిలుస్తారు. సంస్కృతంలో అయితే వానచ్చెడి అని, తమిళంలో అరసిమల్ల ఉన్నిచ్చెడి అని పేర్లతో పిలిచే ఈ లాంటానా కెమెరా అనేది అమెరికాకు చెందిన మొక్క. ఇది ముఖ్యంగా ఇప్పటికే 50 దేశాలకు పైగా విస్తరించి ఉన్న మొక్క. పోర్చుగీస్ వారు మన ఇండియాకు వస్తున్న సమయంలో మొట్టమొదటిసారి గోవాలో ఇంట్రడ్యూస్ చేసిన మొక్క ఇది. అలాగే ముఖ్యంగా పెరీనియల్ ప్లాంట్గా పెరుగుతుంది, అంటే 2 సంవత్సరాలకు పైగా పెరుగుతుంది. అలాగే 6 నుండి 7 అడుగుల వరకు పెరగటం ఈ మొక్కను మనం గమనిస్తాం. అలాగే కొన్ని చెట్లుగా కూడా మారుతాయి, అవి 20 అడుగుల వరకు కూడా పెరగటం మనం చూస్తాం. దీని ఆకులను కానీ మనం గమనిస్తే ఒవేట్ షేప్లో ఉంటాయి, అలాగే ఆపోజిట్లో ఉంటాయి. ఒక పత్రానికి వేరే పత్రం ఆపోజిట్గా రావటం మనం గమనిస్తాం. అలాగే దీని ఆకులను కానీ నలిపినట్లయితే ఘాటుగా వాసన రావటం కూడా మనం గమనిస్తాం. అలాగే దీని లీవ్స్ పైన రోమాల వంటి ట్రైకోమ్స్ను కూడా ఉంటాయి. అవి వేరే జాతుల నుండి, అంటే వేరే జంతువుల నుండి రక్షించుకోవటానికి అలా రావటం మనం చూస్తాం. అలాగే దీని ఆకులు చివరలు చూస్తే లీఫ్ బ్లేడ్స్లా ఉండటం మనం గమనిస్తాం. అలాగే ఇది రెటిక్యులేట్ వెనేషన్ కలిగి ఉంటుంది, అంటే జాలాకారి ఈనెలు వ్యాపనం అంటారు. ఆకు లోపల ఈనెలు అనేవి ఒక నెట్వర్క్ మాదిరిగా ఉండటం మనం గమనిస్తాం. షార్ట్ హెయిడ్ పిటియోల్ అనేది ఉంటుంది, అంటే కాండానికి మరియు పత్రానికి మధ్యలో ఉండే భాగాన్ని మనం పిటియోల్ అని పిలుస్తాం. దీని పుష్ప విన్యాసాన్ని కానీ మనం గమనించినట్లయితే హెడ్ ఇన్ఫ్లోరిసెన్స్ని కలిగి ఉంటుంది, అంటే చివరి భాగాల్లో ఒక పుష్పం రావటం గమనిస్తాం. ఇది అంబెల్లో రౌండ్ షేప్లో ఉంటుంది, అంటే ఒక గొడుగు వంటి నిర్మాణంలో పువ్వులు రావటం మనం చూస్తాం. ఈ పువ్వు అనేది 2 నుండి 6 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. అలాగే ఫ్లవర్ అనేది పడంకిల్ అనే ఒక ప్రత్యేక నిర్మాణంతో ఉన్న జంటకు అతుక్కుని కనిపిస్తుంది. అలాగే ఈ పువ్వులు అనేవి ఒక ప్రత్యేకమైన వాసనను కలిగి ఉంటాయి. అవి కీటకాలను ఆకర్షించి తద్వారా పరాగ సంపర్కం పాలినేషన్ని జరుపుకోవటానికి ఉపయోగపడతాయి. అయితే ఈ పుష్పాలు అనేవి ముఖ్యంగా మన ఇండియాలో పింక్ కలర్లో, యెల్లో కలర్లో, రెడ్ కలర్లో, అలాగే వైట్, ఆరెంజ్ కలర్స్, డిఫరెంట్ కలర్స్లో కనబడటం అనేది మనం చూస్తాం. ఈ కలర్స్ ఎందుకు వస్తాయి అంటే అవి పెరుగుతున్న ప్రదేశాలను బట్టి, అలాగే అది కలిగి ఉన్న వయస్సును బట్టి, అలాగే అది ఉన్న ఆ మెచ్యూరిటీని బట్టి, దాని ఎదుగుదలను బట్టి ఆ యొక్క కలర్స్ అనేవి ఆధారపడటం మనం గమనిస్తాం. అలాగే పుష్పాల్లో ఫలదీకరణకు ముందు, ఫలదీకరణకు తరువాత కూడా రంగులు మారటం మనం గమనిస్తాం. ఉదాహరణకు యెల్లో కలర్లో ఉండే ఫ్లవర్స్ అనేవి పాలినేషన్ జరిగిన తర్వాత ఆరెంజ్ కలర్లోకి మారుతాయి. అలాగే పింక్ కలర్లో ఉండే ఫ్లవర్స్ అనేవి రెడ్ కలర్లోకి మారటం కూడా మనం గమనిస్తాం. అలాగే దీని యొక్క ఫలాలను, ఫ్రూట్స్ని కానీ మనం గమనిస్తే బెర్రీ లైక్ గ్రూప్, అంటే ఒక విధంగా చెప్పాలి అంటే టమాటో పండులాగా చిన్నగా ఆకుపచ్చ రంగులో గుత్తులు గుత్తులుగా కనిపించడం మనకు తెలిసిందే. ఇది ఎర్లీ స్టేజ్లో ఉండేటప్పుడు ఈ ఫలాలు అనేవి ఆకుపచ్చలో ఉండి, అలాగే మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత డార్క్ పర్పుల్ కలర్లో మారటం మనం గమనిస్తాం. ఇది ఇనెడిబుల్, అంటే తినటానికి వీలు లేనిది. ఎందుకు అంటే ఇవి తినేటప్పుడు అవి జంతువులకు కానీ మనుషులకు కానీ జీర్ణ వ్యవస్థలో సమస్యలు రావటం అనేది గమనించిన విషయమే. అలాగే ముఖ్యంగా ఈ సీడ్స్ అనేవి వెజిటేటివ్ రిప్రొడక్షన్కి, సాకీయ ప్రత్యుత్పత్తికి ఉపయోగపడతాయి. ఈ సీడ్స్ అనేవి భూమి మీద పడిన తర్వాత ఒక కొత్త మొక్కలుగా ఎదగటం మనం గమనిస్తాం. అలాగే ప్రతి మొక్క కూడా తన జీవిత కాలంలో సుమారు 12,000 పైగా విత్తనాలను ప్రొడ్యూస్ చేస్తాయనటంలో అతిశయోక్తి లేదు. దీని రూట్ను కానీ మనం గమనిస్తే ట్యాప్ రూట్ సిస్టమ్, అంటే తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. అలాగే రూట్స్ అనేవి బ్రౌన్ అండ్ ఆ లైట్ బ్రౌన్ కలర్లో ఉండటం కూడా మనం గమనిస్తాం. అలాగే ముఖ్యంగా దీని యూజెస్ని కానీ, ఎందుకు ఉపయోగపడుతుంది ఈ మొక్క అంటే, ముఖ్యంగా ఆ కన్స్ట్రక్షన్, అంటే ఫర్నిచర్స్ని తయారు చేయడానికి, అంటే టేబుల్స్ కానీ చైర్స్ కానీ వుడ్తో తయారు చేయడానికి ముఖ్యంగా ఈ ప్లాంట్ను వాడతారు. అలాగే మెడిసినల్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉన్న మొక్క కూడా ఇది, అంటే యాంటీ మైక్రోబుల్ గాను, ఇన్సెక్టిసైడ్స్ గాను కూడా దీన్ని వాడతారు. అలాగే ట్రెడిషనల్ సాంప్రదాయబద్ధమైన ఔషధాలను తయారు చేయడానికి, అంటే క్యాన్సర్లో మందుల్ని, అలాగే లెప్రసీ కుష్ఠవ్యాధికి సంబంధించిన మందుల్ని, అలాగే స్కిన్కు వచ్చే దురదలు వంటివి, అలాగే చికెన్ ఫాక్స్ మనం సాధారణంగా పిలుచుకునే అమ్మవారు వంటి వ్యాధులు వచ్చేటప్పుడు, అలాగే ఆస్తమా అల్సర్స్ వచ్చేటప్పుడు కూడా ఈ మందులు వాడతారు. అలాగే ఆర్నమెంటల్ ప్లాంట్గా, అంటే అలంకారానికి ఉపయోగించే మొక్కగా కూడా దీన్ని వాడతారు.
ఎందుకు అంటే ఈ దీనిలో ఉండే పుష్పం అనేది ఒకటి నుండి రెండు రోజులు తాజాగా ఉండటం వలన రెండు రోజులు పైగా కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది అది పెరిగే పరిస్థితిని బట్టి. అందుకు దీన్ని అలంకరణ మొక్కగా వాడతారు. అలాగే వాటర్ లేకుండా ఎక్కువ కాలం ఇది బ్రతకగలదు. అలాగే ఇది ఎక్కువగా బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే దీనిలో నెక్టార్ అనేది అంటే తేనె అనేది ఈ పుష్పాల్లో ఎక్కువగా ఉండటం వలన బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఎక్కువగా బటర్ఫ్లై గార్డెన్స్లో పెరగటం మనం చూస్తాం. అలాగే ఇది ఆర్నమెంటల్గా ప్లాంట్గా మాత్రమే కాదు ఇది ముఖ్యంగా ఒక రకమైన స్మెల్ని కూడా ఇస్తుంది నైట్ పూట కాబట్టి అందుకు కూడా వాడతారు. అయితే దీని టాక్సిసిటీని కానీ మనం గమనిస్తే ముఖ్యంగా క్యాటిల్స్లో సిప్స్ అలాగే గుర్రాలు అలాగే డాగ్స్ కానీ గోట్స్ కానీ దీన్ని తిన్న తరువాత లివర్ డ్యామేజెస్ అవ్వటం ఇప్పటికే కనుగొన్నారు. అలాగే ఫోటో సెన్సిటివిటీ అంటే చర్మ సంబంధ వ్యాధులు రావటానికి అలాగే పక్కన పెరిగే మొక్కల ఎదుగుదలను కూడా ఇది తగ్గిస్తుంది. ఎందుకు అంటే రూట్ ఎలాంగేషన్ జరగటం వలన అలాగే లోపల ఉండే మినరల్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయటం వలన పక్కన ఉండే మొక్కలు పెరగకుండా కూడా ఇది అదుపు చేస్తుంది. అది కూడా ఒక విధంగా డ్యామేజే. అలాగే ముఖ్యంగా హోమన్స్లో అయితే 2021 వరకు దీన్ని ఏ వ్యాధి వస్తుందని డిటర్మైన్ చేయలేదు కానీ 2022 సంవత్సరంలో జరిపిన ఒక యూనివర్సిటీ వాళ్ళు నార్త్ కార్లోయినా స్టేట్ ఆఫ్ యూనివర్సిటీ చేసిన ఒక పరిశోధనలో తేలింది ఏమిటి అంటే హోమన్స్ను కూడా హానికరంగా ఈ మొక్క అనేది ఉంటుంది అనేది తేల్చారు. ముఖ్యంగా పదే పదే వామిటింగ్స్ రావటం, డయేరియా రావటం, బ్రీతింగ్ అంటే శ్వాస సంబంధ వ్యాధులు రావటం, అలాగే లివర్ డ్యామేజెస్ కూడా ఎవరి ఇంటి చుట్టుపక్కల ఉంటుందో వాళ్ళలో ఎక్కువగా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉందని తేల్చారు. దీని ముఖ్యంగా డెర్మటీస్ చర్మ సంబంధమైన వ్యాధులు రావటానికి కూడా ఈ మొక్క కారణమని తేల్చారు. ఇది చూడటానికి చాలా అందంగా, చూడటానికి వేరు వేరు రంగుల్లో అందంగా కనిపించే ఈ మొక్క నిజానికి రాక్షసిలా కూడా మారుతుంది ఈ దీంట్ల వల్లే. కాబట్టి ఇది ఈరోజు వీడియో చూసారుగా. దీని పేరే లాంటానా కెమెరా. ఇది వెర్బినేసి కుటుంబానికి చెందింది. ముఖ్యంగా ప్రపంచానికి అలాగే భూమికి అందాన్ని చేకూర్చేవి మొక్కలే. ఇలాంటి అనేకమైన విషయాలు తెలుసుకునేందుకు ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియోపై మీ స్పందనను కామెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ వాచింగ్. ఐఎమ్ రవీంద్ర సైనింగ్ ఆఫ్.